ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. నిన్న ఇష్యూ తెలుసు, షణ్ముగ్ జశ్వంత్ అండ్ వాళ్ళ అన్నయ్య సంపత్ ఇద్దరు కూడాను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. ఆ సంపత్ మీద పెట్టిన ఒక కేసు విషయంలో పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ గంజాయి కాలుస్తూ షణ్ముగ్ దొరికాడు అనేది ఇలిగేషను. సో ఆ టైంలో తనని అరెస్ట్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు సంపత్ కి సంబంధించిన కేసు కానీ ఇటు షణ్ముగ్ కి సంబంధించి కానీ ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ నరసింహం గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, నిన్న షణ్ముగ్ జశ్వంత్ అండ్ వాళ్ళ అన్నయ్య సంపత్ ఇద్దరు పోలీస్ కస్టడీ తీసుకోవడం జరిగింది. అయితే ఈ సంపత్ విషయంలో ఆ అబ్బాయి ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని, అంటే 2015 నుంచి వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటుండి అండ్ మ్యారేజ్ వరకు వెళ్ళి మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకునే వరకు, అంటే ఈ ఫిబ్రవరి 28 కి వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యే ఉండేదంట. ఆ లాస్ట్ మినిట్ లో వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్ప్యూట్ వచ్చిందో తెలీదు, ఆల్ ఆఫ్ షడన్ ఆ మ్యారేజ్ ఆగిపోయిందంట. సో ఆ అమ్మాయి పోలీసులను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ కేసులో, ఈ కేసు కి సంబంధించి మనకి ఇదేంటి, అసలు ఆ అబ్బాయి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? తెలుస్తుంది. ముందుగా మనకు ఆ అమ్మాయి, అమ్మాయి ఎవరైతే మౌనిక, తన పేరు ఎవరైతే ఉన్నారో ఆ మౌనికకి సంబంధించి ఆమెను, ఆమె నార్సింగ్ ఫేస్ లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఏమని చేస్తారంటే, ఇతను ఎవరైతే షణ్ముగ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ సంపత్, ఆ సంపత్ వచ్చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి గత 2015 నుంచి మేము రిలేషన్ లో ఉన్నాము, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు. నన్ను చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా, ఇప్పుడు నన్ను చేసుకోనని చెప్పేసి వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉంటుండు, తర్వాత ఆ అమ్మాయితో ఉండడమే కాకుండా మ్యారేజ్ కూడా అయ్యిందని చెప్పేసి ఆ అమ్మాయికి మౌనిక అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నాశనం తీసుకెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ స్పాట్ ఫలాంటి ఫ్లాట్ లో ఉన్నటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా పట్టుకోవడానికి, ఆ అమ్మాయితో ఉన్నారని చెప్పేసి పక్క ఇన్ఫర్మేషన్ తో అక్కడ వెళ్ళి పట్టుకోవడానికి వెళితే అన్ఫార్చునేట్లీ అక్కడ ఇంకో ఇష్యూ జరగడం చూశారనమాట పోలీసులు. షణ్ముఖ్ అక్కడ ఉన్నది. అంతకంటే ముందు ఈ విషయానికి సంబంధించి ఈ రకంగా ఆ అమ్మాయి మోసం చేశాడు. ఈ మోసం చేసినటువంటి విషయంలో మనకి ఇక్కడ ముందుగా ఎఫ్ఐఆర్లు ఏ సెక్షన్స్ లో అప్లికబుల్ అయ్యే అవకాశం ఉందంటే 417(1), తర్వాత 420(1), తర్వాత 376(1), తర్వాత 316(1). ఈ సెక్షన్ల ప్రకారం 417 ప్రకారం 1 ఇయర్ పాటు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది మోసం చేశాడు. అదేవిధంగా 430 చీటింగ్ కింద కంపల్సరీగా అతనికి 7 ఇయర్స్ వరకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. 376 ప్రకారం ఆయన అతడైతే ఎవరైతే ఉన్నారో, నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి తను నమ్మించి నన్ను సెక్సువల్ గా కూడా యూజ్ చేసుకొని ఈ రకంగా అన్ని రకాలుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. సెక్షువల్ గా కాదు, అమ్మాయికి ఇన్ బిట్వీన్ ఈ టైమ్ ఆఫ్ స్పాన్ లో ఒకసారి అబోర్షన్ కూడా తనకి తానే చేసుకున్నాను. తను యాక్చువల్లీ ఒక డాక్టర్, తనకు తానే అబోర్షన్ చేయించుకున్నానని కూడాను ఆమె చెప్పడం జరిగింది. పోలీసులకి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అవును అవునండి, అవును తప్పకుండా. ఈ 376 సంబంధించి వీళ్ళకు ఈ సెక్షన్ ప్రకారం అయితే ముఖ్యంగా వాళ్ళకు 7 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ వరకు ఇంప్రూవ్మెంట్ పడే అవకాశం ఉంది, ఫైన్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే 360 సంబంధించి కూడా, సెక్షన్ 360 సంబంధించి కూడా ఇతను ఏం చేస్తారంటే ప్రేరేపించారు, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నేను మ్యారేజ్ కంపల్సరీ చేసుకుంటాను అని చెప్పేసి వాళ్ళు వాస్తవంగా వాళ్ళు హల్దీ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి 28 మీరు చెప్పినట్లు మ్యారేజ్ కూడా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అయితే వీళ్ళకి ఇంతకంటే ముందు వీళ్ళు నోటీస్ కూడా పంపించినట్టు తెలిసింది. అయితే మీ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నాము, చేసుకోవట్లేదని చెప్పేసి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వీళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ నెగిటివ్ ప్లేస్ కి వెళ్ళి ఆంధ్ర వైజాగ్ ప్రాంతానికి వెళ్ళి కొంత న్యూసెన్స్ కూడా చేసిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఆ రకంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంది, ఇన్వాల్వ్ చేసి మరి పోలీస్ వాళ్ళు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మాధవి. ఓకే, ఇప్పుడు అంటే ఒకవేళ యాక్షన్ తీసుకుంటే యాక్షన్ ఎలా ఉండబోతుందండి అబ్బాయి మీద, సంపత్ మీద? సంపద మీద వచ్చేసి అదే అండి, మనకు ముఖ్యంగా ఈ సెక్షన్ లకు సంబంధించి 417, 420, 376, 316 ప్రకారం
అతనికి ఓవరాల్ ఈ సెక్షన్ల ప్రకారం 7 to 10 years వరకు ఇంప్రూవ్మెంట్ విత్ ఫైన్ పడే అవకాశం ఉంది. కంపల్సరిగా పోలీసు వాళ్ళకి ఇతనికి 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 ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో అమ్మాయికి, అమ్మాయిని మోసం చేసి చీటింగ్ చేసి ఈ రకంగా మోసం చేసింది కాబట్టి ఈ రకంగా వాళ్ళకి 7 to 10 years వరకు ఇంప్రూవ్మెంట్ జైలు శిక్ష పడే అవకాశం మనకు క్లియర్ సెక్షన్ చెప్తున్నాయి. ఓకే, ఇప్పుడు షణ్ముఖ్ విషయంకి వస్తే, ఆ అబ్బాయి విషయంలో గంజాయి తాగుతూ దొరికాడు అని చెప్పి అంటున్నారు. సో ఈ తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఎస్ అండి, ముందుగా మనకు ఈ గంజాయి సంబంధించి ఎన్డిటిఎస్ యాక్ట్ సంబంధించి మనకు బేసిక్ గా తెలుసుకుంటే 1985 లో తీసుకురావడం జరిగింది. అందుకంటే ముందుగా అకార్డింగ్ టు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి Article 47 ప్రకారం ఏదైతే మానవుల యొక్క తన యొక్క రాజ్యంలో మానవుల యొక్క జీవన విధానము అదేవిధంగా పోషకాలకు సంబంధించినటువంటి పెంపొందించేటటువంటి భద్రత దృష్ట్యా కంపల్సరిగా వాళ్ళకు కొన్ని భద్రతలు నియమించడం జరిగింది, పొందుపరచడం జరిగింది. అందులో ఆ దాని దృష్టిలో పెట్టుకొని మనకు ఎన్డిపిఎస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎన్డిపిఎస్ యాక్ట్ 1985 నవంబర్ నుంచి మనకు ఇంప్లిమెంటేషన్ అవుతా ఉందండి. ఈ సెక్షన్ ప్రకారం అంటే ఈ గంజాయి డ్రగ్స్ మారక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఇవి తీసుకున్నటువంటి వ్యక్తులు అంటే క్వాంటిటీని బట్టి ఇక్కడ శిక్ష పడుతుందండి. ఏ క్వాంటిటీ తీసుకున్నారు, ఇందులో 4 quantities అండి, స్మాలర్ క్వాంటిటీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాంటిటీ, మీడియం క్వాంటిటీ, అదేవిధంగా కమర్షియల్ క్వాంటిటీ అని చెప్పేసి మనకు ఇక్కడ ఉంటుందండి. ఈ క్వాంటిటీస్ బట్టి వాళ్లకు మేజర్ గా శిక్ష అమలయ్యే అవకాశం ఉంది అనమాట. అయితే ఇక్కడ 0.2 milligrams సంబంధించి స్మాలర్ క్వాంటిటీతో సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ సంబంధించి అంటే మనకు 6 months తో 20 years వరకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉందండి అందులో ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఉంది. సో ఈ రకంగా వీళ్ళు ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారని కాదండి, తీసుకునేటట్టు ప్రేరేపించిన, అదేవిధంగా అమ్మిన, కొన్నా, డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇది కూడా కంపల్సరీ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారండి. బేసిక్ గా ఈ ఈ కేసులో మనకు ఆ స్పాట్కి వెళ్ళినటువంటి పరిస్థితిలో వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ సంపత్ కూడా వెళ్ళారనమాట, ఉన్నారనమాట. ఆ సంపత్ కూడా ఇది అప్లికబుల్ అవుతుందా, డ్రగ్స్ సంబంధించి అతను కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వాళ్ళ బ్రదర్ ఎవరైతే తీసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారో, ఎవరైతే బాధితుడు ఆరోపించినటువంటి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్నారు కానీ పోలీసులకు బేసిక్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు అమ్మినట్టు కొన్నట్టు కాదండి, తీసుకుంటున్నట్టు పక్క వ్యక్తికి తెలిసినా కూడా అతను బేసిక్ గా ముందుగా పోలీసు వాళ్ళకు నార్కోటిక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. సో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ బ్రదర్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం ఉంది అనమాట మాధురి గారు. ఓకే అండి, అంటే వీళ్ళిద్దరికి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఇటు పోలీసుల తరపు నుంచి కానీ అటు కోర్టు తరపు నుంచి కానీ? ఎస్ అండి, మనకు ఇంకా పర్టికులర్ గా మనకు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. పూర్తిగా ఏ క్వాంటిటీని బట్టి మనకు సెక్షన్స్ అక్కడ అప్లికబుల్ అవుతాయండి కాబట్టి ఎన్డిపిసి యాక్ట్ ప్రకారం. సో ఆ పర్టికులర్ గా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్వాంటిటీని బట్టి మనం పర్టికులర్ గా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది అది ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది కాబట్టి. ఆ పర్టికులర్ క్వాంటిటీ వచ్చిన తర్వాత మనకి ఈ దానికి ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి పర్టికులర్ చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇప్పుడైతే మాత్రం 6 to 20 years వరకు కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం, ఈ ఫైన్ కూడా 20 lakhs ఫైన్ కూడా పడుతుందండి. ఓకే, ఇద్దరికి కూడా? ఎస్ 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 అండి ఎస్. ఓకే అండి, ఓకే అండి, మేజర్ గా ఇక్కడ చిన్న ఇబ్బంది. యా ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.